రాజకీయాలు చేయవలసిన అవసరం లేదని అభివృద్ధిని కోరుకునే పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ ఉద్ఘాటించారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా తాలూకా ఆఫీస్ సెంటర్ లో జరిగిన సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందని ప్రజలకు అబద్దాలు చెప్పుకుని మోసగించిందని అందుకు ప్రజలు గుణపాఠం చెప్పారని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన హామీలను నిలబెట్టుకున్నారని కొనియాడారు. ఎప్పుడు 2017 ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగిన 2019 ఏప్రిల్ వరకు ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గుర్తులేదా? ఆ ఇన్పుట్ సబ్సిడీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రిలీజ్ చేసి రైతులను ఆదుకున్న విషయం ఇక్కడ ఉన్న రైతులను అడగండి. నిజంగా వాళ్ళ తలక ఎక్కడ పెట్టుకుంటారండి? అసలు ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా చెప్పుకుని ప్రజల్లోకి వెళ్ళి ఏం అడుగుతారు వాళ్ళు? ఎంత దోపిడి, ఎన్ని అక్రమాలు, ఎంత అసలు గ్రామాల్లో ఇవాళ అండర్ గ్రౌండ్ అయిపోయింది. నేను ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ఇందాక సంచుకే కట్టి అకాల వర్షం వల్ల పాపం రైతులు చాలా ఇబ్బంది చేతి పక్కన వచ్చే టైంలో పంట నీటి పడే. ఏనాడైనా చంద్రబాబు నాయుడు 2017లో వరదలు వచ్చి ఎర్రకాలం ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోతే అప్పటి వరకు హెక్టార్ కంటే ఎకరానికి 6000 రూపాయలు ఇన్పుట్స్ వచ్చి ఉండేది. కుదురు తుఫాన్ జరిగింది.